పిల్లలు, మనం దుస్తులు ఎందుకు ధరిస్తాం? ఈ చిత్రాలను పరిశీలించినట్లయితే ఎండాకాలంలో ఎండ నుండి, అదేవిధంగా వర్షాకాలంలో వర్షం నుండి, మరియు చలికాలంలో చలి నుండి రక్షించుకోవడానికి దుస్తుల్ని ధరిస్తాం. అంతేకాకుండా శరీరాన్ని కప్పి ఉంచుకోవడానికి, ఎండా వాన చలి మరియు దుమ్ము ధూళి నుండి రక్షించుకోవడానికి దుస్తులను ధరిస్తాం. అదే కాదండోయ్, అందంగా కనిపించడానికి కూడా దుస్తుల్ని ధరిస్తాం. మీరు ఎలాంటి దుస్తుల్ని ధరిస్తారు? మీరు వేసుకున్న దుస్తుల్ని పరిశీలించండి. అదేవిధంగా మీరు ఇక్కడ చూస్తున్న చాలామంది, కొందరు చీరలు, సల్వార్ సూట్, పైజామా, అదేవిధంగా మరికొందరు వివిధ రకాల దుస్తుల్ని ధరించడం మనం గమనించాం. మన జాతిపిత గాంధీజీ కూడా ఖద్దరు వస్త్రాలనే ధరించేవాడు. ఇదిగో ఇవి మీరు ధరించే ప్యాంటు మరియు షర్టుకు సంబంధించిన గుడ్డ ముక్కలు. మీరు ధరించిన దుస్తులు కొన్ని సహజ దారాలతో, మరికొన్ని కృత్రిమ దారాలతో తయారైనవి. ఈ దారాలు రెండు రకాలు, సహజ దారాలు, కృత్రిమ దారాలు. దారాల రకాల గురించి తెలుసుకుందాం. ఈ ఫ్లోట్ చార్ట్ను జాగ్రత్తగా పరిశీలించండి. సహజ దారాలు నూలు, జనుము, పట్టు, ఉన్నితో తయారవుతాయి. అదేవిధంగా కృత్రిమ దారాలు నైలాన్, రేయాన్, అక్రిలిక్, పాలిస్టర్ లాంటి వాటితో తయారవుతాయి. వీటిలో ముఖ్యంగా ఈ మిశ్రమ దారాలను, కృత్రిమ దారాలు మరియు సహజ దారాలను కలిపి తయారు చేస్తారు. వీటిలో ముఖ్యమైనవి టెరికాట్, టెరీ, వూల్. ఇప్పుడు ఈ ఫ్లో చార్ట్ను జాగ్రత్తగా పరిశీలించారు కదా, మరొకసారి ఈ దారాలు ఎలా తయారవుతాయో తెలుసుకుందాం. సహజ దారాలని వేటిని అంటారు? ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే చెట్లు మరియు జంతువుల నుండి సేకరించిన పదార్థాలతో తయారయ్యే దారాలను సహజ దారాలు అంటారు. పత్తి చెట్టు నుండి నూలు దారం తయారవుతుంది. దీన్ని మనం కాటన్ దారం అని కూడా అంటాం. అదేవిధంగా జనపనార నుండి జనుము, లేదా దాన్ని మనం జూట్ కూడా అనవచ్చు, జనుము దారాలు తయారవుతాయి. మనం వాడే తాళ్ళు, సంచులు ఇవన్నీ కూడా జనుముతోనే తయారవుతాయి. గొర్రె బూరు నుండి తయారైన దారాలను ఉన్ని దారాలు అని అంటారు. ఇప్పుడు కృత్రిమ దారాల గురించి తెలుసుకుందాం. గొడుగును కాటన్ వస్త్రంతో ఎందుకు తయారు చేయరు? పళ్ళు తోముకోవడానికి వాడే బ్రష్కు ఉండే దారాలు ఏవి? పర్వతాలను ఎక్కడానికి ఏ తాడును వాడతారు? తెరచాపలను తయారు చేయడానికి వాడే వస్త్రం ఏ దారాలతో తయారు చేస్తారు? పళ్ళు తోముకునే బ్రష్కు తొందరగా చెడిపోకుండా ఉండాలంటే గొడుగును నీటిని పీల్చుకోకుండా తయారు చేయాలంటే, పర్వతాలు ఎక్కడానికి అధిక సామర్థ్యం ఉన్న తాళ్ళు కావాలంటే,
తెరచాపలను తయారు చేయడానికి దృఢంగా ఉన్న వస్త్రం కావాలంటే కృత్రిమ దారాలనే వాడాలి. ఈ కృత్రిమ దారాలు, వాటితో తయారయ్యే వస్త్రాలు ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. కృత్రిమ దారాలు పెట్రోలియం దాని సంబంధిత పదార్థాల నుండి తయారయ్యే దారాలను కృత్రిమ దారాలు అంటారు. ఉదాహరణకు నైలాన్, రేయాన్ మరియు అక్రిలిక్. ఈ చిత్రాలను జాగ్రత్తగా పరిశీలించండి. పారాషూట్ను వేడి ద్వారా తయారు చేస్తారు. స్విమ్మింగ్ సూట్, తివాచీలు, డైపర్లు, చేతికట్లకు వాడే బ్యాండేజీలు, సాక్స్, ఇవన్నీ కూడా కృత్రిమ దారంతో తయారవుతాయి. ఈ కృత్రిమ దారాలను ఎలా తయారు చేస్తారు? కృత్రిమ దారాల నిర్మాణాన్ని కృత్యం ద్వారా పరిశీలిద్దాం. చిన్న చిన్న పూసలను తీసుకోండి. ఒక్కొక్క పూసను మోనోమర్ అంటాము. ఇలాంటి కొన్ని పూసలను తీసుకొని ఈ విధంగా అల్లినట్లయితే కొన్ని మోనోమర్లు కలిసి పాలిమర్గా తయారవుతుంది. ఈ విధంగా చిన్న పూసలతోని కానీ పేపర్ క్లిప్లతోని కానీ చేయవచ్చు. ఈ విధంగా కొత్త ఆకారాలు మనకు కనిపిస్తాయి. ఒకే విధమైన చిన్న చిన్న రసాయన యూనిట్లు కలిసి ఒక పెద్ద యూనిట్గా ఏర్పడతాయి. ఈ యూనిట్లనే మనం పాలిమర్లు అంటాము. ఒక చిన్న యూనిట్ను మోనోమర్ అంటాము. పాలిమర్ అనేది గ్రీకు పదం. పాలి అనగా ఎక్కువ, మెర్ అనగా భాగం. అంటే చిన్న చిన్న యూనిట్లు కలిసి ఒక తయారైన ఒక పెద్ద నిర్మాణం అని చెప్పవచ్చు. ఈ విధంగా చిన్న చిన్న యూనిట్లు కలిసి పాలిమర్లు ఒక పెద్ద యూనిట్గా తయారవుతాయి. కొన్ని కృత్రిమ దారాల పేర్లు చెప్పగలరా? నైలాన్, రేయాన్, అక్రిలిక్, పాలిస్టర్, టెర్లిన్, టెరివూల్, టెరికాట్, ఇవన్నీ కూడా కృత్రిమ దారాలు. మీరు జాగ్రత్తగా ఈ చిత్రాన్ని పరిశీలించినట్లయితే ఇక్కడ నైలాన్, రేయాన్, అక్రిలిక్, పాలిస్టర్, టెరికాట్, టెరివుల్ దారాలను మనము పరిశీలించవచ్చు. ముందుగా నైలాన్ దారాన్ని ఎలా తయారు చేస్తారో చూడండి. వర్షాకాలంలో మనం ఎలాంటి దుస్తులు ధరిస్తామో మీకు తెలుసు. ఈ చిత్రాలను పరిశీలించినట్లయితే ఈ దారంతో తయారు చేసిన బట్ట నీటిని పీల్చుకోవడం లేదు. కావున
వర్షంలో గొడుగుకుందిన వ్యక్తి తడిసిపోరు. గొడుగును నీటిని పీల్చుకోలేనటువంటి దారాలతో తయారు చేస్తారు. ఇలాంటి దారాలను మనము నైలాన్ దారాలు అంటాం. అదేవిధంగా మరికొన్ని చిత్రాలను పరిశీలించండి. స్విమ్మింగ్ సూట్స్, అదేవిధంగా తివాచీలు, ఇవి నీటిని పీల్చుకుంటాయో లేదో ఆలోచించండి. మీరు చూస్తున్న ఈ బ్యాగులు, బెల్టులు, వాచ్ పట్టీలు, మంచం పట్టీలు, తాళ్ళు, ఇవన్నీ కూడా నైలాన్ దారాలతో తయారైనవి. మీరు చూసిన చిత్రాల్లోని వస్తువులన్నీ నైలాన్ దారాలతోనే తయారైనవి. పారాషూట్లు కూడా నైలాన్ దారంతోనే తయారు చేశారు. చేపలు పట్టే వలల్ని కూడా నైలాన్ దారాలతో తయారు చేస్తారు. నైలాన్ను ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం. నైలాన్ ఇది ఒక కృత్రిమ దారం. దీనిని నేలబొగ్గు, నీరు మరియు గాలి నుండి తయారు చేస్తారు. నైలాన్ పాలీఎమైడ్ అనబడే రసాయన యూనిట్లతో తయారైన ఒక పాలిమర్. ఈ పాలీఎమైడ్లు హెక్సామిథిలిన్ మోనోమర్, డయామిన్ మరియు అడిపిక్ యాసిడ్లతో తయారవుతారు. మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ రసాయన మిశ్రమం రెండు పొరలుగా విడిపోవడం మనం గమనించవచ్చు. పై పొరను ఈ విధంగా తీసినట్లయితే ఇది నైలాన్. ఈ మిశ్రమం నుండి ఈ నైలాన్ దారాన్ని తయారు చేస్తారు. నైలాన్ తయారీ విధానాన్ని మరొకసారి తెలుసుకుందాం. నైలాన్ ఇది ఒక కృత్రిమ దారం. ఇది నేలబొగ్గు, నీరు మరియు గాలి నుండి తయారవుతుంది. ఇది పాలీఎమైడ్ అనబడే రసాయన యూనిట్లతో తయారైన ఒక పాలిమర్. ఈ పాలీఎమైడ్ హెక్సామిథిలిన్ మోనోమర్, డయామిన్ మరియు అడిపిక్ యాసిడ్లతో తయారవుతాయి. నైలాన్ దారాల లక్షణాలను పరిశీలిద్దాం. ఇది బలమైన దారం. ఇది మంటలకు త్వరగా అంటుకుంటుంది. నీటిని పీల్చుకోదు. ఈ దారం మెరుస్తుంది. నైలాన్ దారాలతో తయారైన వస్తువులను పరిశీలించండి. పళ్ళు తోముకునే బ్రష్, చేపలు పట్టే వలలు, తాళ్ళు, బెల్టులు, గుడారాలు, మేజోళ్ళు కూడా నైలాన్ దారాలతో తయారవుతాయి. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి చూద్దాం. దారాలు రెండు రకాలు, సహజ దారాలు, కృత్రిమ దారాలు. ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే చెట్లు మరియు జంతువుల నుండి సేకరించిన పదార్థాలతో తయారయ్యే దారాలను సహజ దారాలు అంటారు. నూలు, జనపనార, పట్టు, ఉన్ని ఇవి సహజ దారాలకు ఉదాహరణలు. కృత్రిమ దారాలు పెట్రోలియం సంబంధిత రసాయన పదార్థాల నుండి తయారగు దారాలను కృత్రిమ దారాలు అంటారు. ఉదాహరణకి నైలాన్, రేయాన్,
అక్రిలిక్ మరియు పాలిస్టర్. కృత్రిమ దారాలను పాలిమర్లు అని కూడా అంటారు. పాలిమర్ అనేది గ్రీకు పదం. పాలి అనగా ఎక్కువ, మెర్ అనగా భాగం, అనగా ఎక్కువ భాగాలతో నిర్మితమైనది అని అర్థం. నైలాన్ దారం, ఇది ఒక కృత్రిమ దారం. నీలబొగ్గు, నీరు మరియు గాలి ద్వారా తయారవుతుంది. ఇది పాలియమైడ్ అనబడే రసాయన యూనిట్లతో తయారైన ఒక పాలిమర్. పాలియమైడ్ హెగ్జామిథిలిన్ మోలమర్లు, డయమిన్ మరియు అడిపిక్ యాసిడ్లతో తయారవుతాయి. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న అంశాలపై మూల్యాంకనాన్ని నిర్వహించుకుందాం. సహజ దారాలకు కృత్రిమ దారాలకు తేడా ఏమిటో వివరించండి. పాలిమర్ అనగానేమి? నైలాన్ దారాన్ని ఎలా తయారు చేస్తారో వివరించండి. ప్రాజెక్టు పని. మీ పరిసరాలలోని నైలాన్ వస్తువులను పరిశీలించి వాటి లక్షణాల ఆధారంగా జాబితా రూపంలో రాయండి.